ఇక్కడ ఒక చిన్న తమాషా చెప్పాలి. ఆ కాలంలో ఇది స్వర్ణకమలం అని పేరు పెట్టినప్పుడు కొందరు చుట్టుపక్కల వాళ్ళు కొద్దిగా వ్యంగ్యంగా మాట్లాడారు. విశ్వనాథ్ గారికి అన్ని సినిమాలకి జాతీయ అవార్డు రావట్లేదేమో అని చెప్పి జాతీయ అవార్డు వచ్చే విధంగా ముందరే దీనికి స్వర్ణకమలం అని పేరు పెట్టి ఒక చిన్న హింట్ ఇచ్చారేమో అని. అందులో డౌటే ఉంది సార్, ఇప్పటికీ తెలుగు వాళ్ళు అందరి తరఫున జాతికి అందించిన స్వర్ణకమలం అసలు అంతేకా. ఆయన ప్రతి ఆయన ప్రతి చిత్రం కాదు, జాతీయ కాదు, అంతర్జాతీయ కాదు, కాలాలకి దేశాలకి అవధులు లేనటువంటి అసలు అవార్డులకు అవార్డు ఆయన నేను ఇంతకుముందు చెప్పాను. కాబట్టి అలా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్వర్ణకమలం వికసిత శతదళ శోభల సువర్ణ కమలం. ఒక సరస్సులో చేపలు ఉంటాయి, నత్తగుల్లలు ఉంటాయి, పెతపురుగులు ఉంటాయి, బురద ఉంటుంది, కప్పలు ఉంటాయి, పద్మజం ఉంటుంది. ఏ పద్మం అయితే, ఏ సరోజం అయితే, ఏ పద్మం అయితే నువ్వు పూజించే స్త్రీ దేవతామూర్తులందరికీ, స్త్రీ దేవతామూర్తులందరికీ, సరస్వతి, లక్ష్మి, పార్వతి వీళ్ళందరికీ కూడా కూర్చునే పీఠం. సరస్వతి ఎక్కడ? కమలంలో కూర్చుంటుంది. లక్ష్మీదేవి ఎక్కడ? కమలంలో కూర్చుంటుంది. అటువంటిది ఎక్కడ పుడుతుంది? బురదలోనే పుడుతుంది. ఈ ఈ మామూలు ఈ లౌకిక ప్రపంచంలో ఈ బురదలోనే, ఈ పేదరికంలోనే, వీటిల్లోనే పుట్టిన నువ్వు ఒక నత్తగులలాగో, పెతబరిగిలాగో, ఒక చేప పిల్లలాగో, ఒక కప్ప పిల్లలాగో, ఒక ఉండిపోకుండా, ఒక బురదలాగా ఉండిపోకుండా, ఒక కమలంలాగా విరవేయగలిగిన కెపాసిటీ నీకు ఉంది అని చెబుతూ అలా చేసేదెవరు? ఒక శూన్యం, గగన సరస్సు, గగనము అనే సరస్సు. ఆ శూన్యంలోనే అదొక సరస్సుగా మారిపోయి ఆ నీలి గగనం అంతా నీలి సరస్సుగా మారిపోయి సూర్యు గగన ఆ రవినయనం ఆ సూర్యుడితో ఉదయిస్తున్నటువంటి సూర్యుడు నీ నాట్యాన్ని చూస్తూ ఒక్కసారి అలా గగన సరస్సు హృదయంలో విరిసిన శతదళ వికసిత శోభిత సువర్ణదమల కమలంగా మారిపోతాడు అని చెప్పడం. ఇంత అద్భుతంగా చెప్పిన తర్వాత ఈ మూడు అయిన తర్వాత ఒక నడక కథ నడిచి ఇప్పుడు అతనికి అర్థమైంది. మనం ఎంత ఆర్గ్యుమెంట్ ఇస్తే ఆ అమ్మాయి అంతకు ఈ పాటకు చివరిని మళ్ళీ ఒక శ్లోకం వస్తుంది. వికసిత శతదళ శోభిత సువర్ణ కమలంలో భగవద్గీతలో ఒక శ్లోకం వస్తుంది. దాని తాలూకు ఎసెన్స్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. స్వధర్మంలో చావైనా మంచిది, పరధర్మం భయానకమైనది. ఈ మాటకు అర్థం ఏమిటి అంటే చావు భయం చావు కన్నా భయంకరమైంది. సో నీది కాని, నీ సహజ సిద్ధము కాని, నీదేనని నువ్వు అనుకోలేనటువంటి ఎటువైపు వెళ్ళినా నీకు అనుక్షణం విపరీతమైనటువంటి భయాలతోటి ఆందోళనతోటి ఇవాళ జీవించే సంవిధానంలో అందరూ గమనించాల్సిన విషయం అది. ఆ శ్లోకాన్ని కూడా ఏదో ఒక భగవద్గీత శ్లోకం తీసుకోవచ్చు. అక్కడ తీసుకునేటప్పుడు కూడా నీదైనటువంటి పరిధులను నువ్వు గుర్తెరిగి, నీదైన జీవిత సంవిధానాన్ని నువ్వు గుర్తెరిగి, నీ గమ్యాన్ని, నీ గమనాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకుని మౌనంగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే అటెవడ వెళుతున్నాడు, ఇటెవడ వెళుతున్నాడు, ముందెవరు ఉన్నాడు, వెనకెవాళ్ళు వస్తారు, కీర్తులు ఎక్కడొస్తాయి, భుజకీర్తులు ఎక్కడొస్తాయి, ధనాలు ఎక్కడొస్తాయి, ఇలా ఆలోచించుకుంటూ నీవి కాని విషయాల మీదకి నువ్వు వెళితే ఈ ఆలోచనల తాలూకు భయాలు, క్రీనీడలు, పీడలుగా మారి నీ జీవితాన్ని రోజుకొక చావు, క్షణానికొక చావు చంపుతాయి. నీదైన సంవిధానంలో వెళుతున్నప్పుడు ఒక అనివార్యమైన మలుపులో సంభవించేటువంటి ఒక మంగళకరమైనటువంటి ముగింపుగా మారుతుంది సావు. స్వధర్మే నిధనం శ్రేయః. నిధనం అంటే అంచ్యకాలం. ప్రతి ప్రయాణానికి ఒక అంతం అంటూ ఉంటుంది. పుట్టుకి ఎంత సహజమో జనం కూడా అంతే సహజమైన విషయం. తప్పనిసరి కష్టం కాదు, అది తప్పనిసరి మలుపు. అది లేకపోతే పంట పండడం ఉండదు, జీవితం పూర్తి అవ్వటం ఉండదు. జీవితం అనేటువంటి వలయానికి పూర్తయ్యే ముగింపు బిందువు అది. సో అక్కడికి సవ్యంగా చేరాలి అంటే నీ పరిమితులను నువ్వు తెలుసుకో, నీ జీవితాన్ని నువ్వు అర్థం చేసుకో, ఆ జీవితంలో నీకు లభించినటువంటి ఉపకరణాలు ఏమిటో అర్థం చేసుకో, ఎలా నడిస్తే నువ్వు అంత్యకాలాన్ని సవ్యంగా చేరగలవు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అండ్ ఆర్ట్ ఆఫ్ లీవింగ్ రెండు ఉన్నాయి. ఎలా బతికేవన్నది కాదు, ఎలా వెళ్ళేవు ప్రశాంతంగా, ఎలా వెళ్ళేవు సార్థకంగా అన్నదానికి స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మోభయావహ. నువ్వు నీవి కాని విషయాలకి ఎవరు వాళ్ళు ఎవరు ఎవరెస్ట్ ఎక్కారు కాబట్టి నేను కూడా ఎక్కుతాను. ఎవరెస్ట్ ఎక్కర్లేదు. నువ్వు సవ్యమైన పౌరుడిగా ఉండు, ఇంట్లో సవ్యమైన వ్యక్తిగా ఉండు, సమాజంలో సవ్యమైనటువంటి నీ పాత్రను సవ్యంగా ఇన్ని కాన్సెప్ట్స్ పెట్టుకుని అక్కడ ఆ జీవన సార్థక్యతని ఆయన ఆ పాటలు చెప్పారు.
అలాగే అమ్మాయికి కూడా మళ్ళీ అందులో నీకు సహజంగా వచ్చినటువంటి ఆ నీ సహజ విలాసం అది. అది ఆ విలాసం వికాసంగా మారాలి అంటే నువ్వు ఆ సహజ విలాసాన్ని గుర్తించి దాంతో నిరంతరం నీ ఆత్మని, నీ శరీరాన్ని, నీ అనుమణుని, నీ నిరంతర సాధనతోటి తపస్సు అంటే తాపం అంటే వేడి, నీ నిరంతరం నేను నువ్వు జ్వలింపజేసుకుంటూ ఉండాలి. ఈ మాట కేవలం నాట్యానికి కాదు, బ్రతుకులోని ప్రతి క్షణానికి కూడా అన్వయించుకుంటూ ఉండాలి. అలా అన్వయించుకుంటున్నప్పుడు నీ సహజమైన విలాసం ఏదైతే ఉందో అది వికాసంగా మారుతుంది. అప్పుడు నువ్వు గగన సరస హృదయంలో విరిసిన శతదళ వికసిత శతదళ శోభల సువర్ణ కమలం అవుతావు అని చెప్పి పర స్వధర్మంలో ఉండు, పరధర్మంలోకి వెళ్ళొద్దు అనేటువంటి భగవద్గీత వాక్యంతో కంప్లీట్ చేసిన తర్వాత, ఆ తర్వాత అతను తీసుకుంది ఏమిటంటే, ఇప్పుడైతే ఈ అమ్మాయి తర్కం ఇలా మొదలుపెట్టిందో, ఇంకా ఈ తర్కానికి ఆజ్యం పోసి పోస్తూ ఉంటే ఆ హోమం కాస్త మారణ హోమం ఆ అమ్మాయిని అంటుకుంటుంది, అది యజ్ఞం అవదు. కనుక ఇది కూడా ఇప్పుడు ఈ సమయంలో తోచింది చెప్తున్నాను. ఆ అమ్మాయి దారిలోకి అతను వెళ్ళాడు, సార్ నీకు కావాల్సింది హోటల్ ఉద్యోగం కదా, హోటల్ ఉద్యోగం తీసుకు. ఆ అమ్మాయి జీవితంలో కావలసినవి ఇస్తూనే దానికి తగ్గట్టుగా ఈ కళా విలాసాన్ని వికాసాన్ని చూపించుకుంటూ ఆ అమ్మాయి తనంతట తానుగా ఇటు మారేలా చేశాడు. ఇది కూడా ఈ సినిమాలో ఒక అంశమే అంటే, ఇప్పటివరకు చూసిన వాళ్ళు ఎవరికి ఎత్తట్టు ఉండదు. చాలామంది ఒకవేళ చూసిన వాళ్ళు ఎవరైనా అనుకోవచ్చు, శాస్త్రి గారు కోడిగుడ్డుకు వెంట్రుకలు పీకినట్టు విశ్వనాథ్ గారు అనుకోనివన్నీ మీరు ఇందులో చెబుతున్నారండి. కొన్ని కొన్ని విషయాలు అకరెన్సెస్, కొన్ని కొన్ని జరుగుతాయి, హ్యాపెనింగ్స్ అవుతాయి. ఆ హ్యాపెనింగ్స్ అయిన వాటిల్లో విమర్శకుడికి ఇవన్నీ కనిపిస్తాయి. లేనివి కనిపించడం కాదు, లేనివి కల్పించటం కాదు, లేనివి కనిపించడం కాదు, ఇందులో ఉన్నాయి. ఈ కథను గమనించినట్లయితే ఇటు తర్వాత ఆ అమ్మాయికి అనుకూలంగానే అమ్మాయి కుటుంబ సభ్యులు ఈ చంద్రంతో సహా అందరూ ఆ అమ్మాయికి అనుకూలమైన మార్గంలో వెళుతూ ఒక కాపు కాసుకుంటూ, అమ్మాయి నడకని కాపు కాసుకుంటూ, ఒక హోటల్లో ఉద్యోగం ఇప్పిస్తూ మళ్ళీ క్రమక్రమంగా ఇటువైపు అమ్మాయి ధ్యాస మళ్లించుకుంటూ వచ్చారు. సహజంగా ఆ అమ్మాయి ఊపిరి, సహజంగా అమ్మాయి చలనం, సహజంగా అమ్మాయి ప్రాణం అన్నీ నాట్యమే కాబట్టి వద్దనుకున్న అమ్మాయి చూపు అలా ఒకసారి అలా వెళుతుంది. అలా వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిలో ఒక మార్పు సహజంగానే వస్తుంది. అది క్రమంగా మార్పు ఇంకే బాధించే వాళ్ళు ఎవరు లేరు, వద్దనే వాళ్ళు ఎవరు లేరు, హద్దులు పెట్టేవాళ్ళు లేరు, ఆర్గ్యూ చేసేవాళ్ళు లేరు. అప్పుడు ఆ అమ్మాయికి తగినంత తన ప్రయాణంలోనే ఒక ఎరుక కలుగుతూ వస్తుంది. అప్పుడు సహజంగా మెలకు వస్తుంది. అర్ధరాత్రి నువ్వు తట్టి లేపడం వేరు, సూర్యోదయం వచ్చే సమయానికి ఆటోమేటిక్గా నిద్ర లేవడం వేరు. సో ఈ అమ్మాయిని ఇంకేమాత్రం బలవంతంగా లేపినా హిస్టీరిక్ కండిషన్ వచ్చేటట్టు ఉందని అతను వదిలేసాడని చెప్పి వదలకుండా ఇవన్నీ చేస్తుంటే, అంటే ఇది కూడా ఒక భాగం స్వర్ణకమలంలో. అంటే జీవితంలో అని చెప్పే కథలు ఇక్కడ నాట్యమే ఉంది, ఇక్కడేముంది. నువ్వు ఎవరైనా ఆ విధమైన మంకుతనంతో పెంకితనంతో తన జీవితాన్ని తానే చేతులారా నాశనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళని వెళ్ళి బలవంతంగా నీతులు చెప్పకు, వాళ్ళకు ఓదార్పుగా వాళ్ళు అనుకుంటున్నది రైటే అన్నట్టుగా సైదోడుగా ఉండి వాళ్ళతో పాటు నడుచుకుంటూ వాళ్ళ అడుగులను గమనిస్తూ ఉండు అని చెప్పడం కూడా ఇందులోనే. వాళ్ళంతా వాళ్ళే రియలైజ్ అయ్యేది. ఆ రియలైజేషనే కొత్తగా రెక్కలు వచ్చానమాట. ఆ అమ్మాయికి కొంతకాలానికి అర్థమైంది. ఓహో, ఆ అర్థం అవుతున్నప్పుడు మెల్లిగా అమ్మాయి తెలుసుకుని ఏకాంతంలో ఎవరికి తెలియని చోటుకు వెళ్ళి మువ్వలు కట్టుకుని నాట్యం చేయడం ప్రారంభం చేసింది. ఇంతవరకు ఆ అమ్మాయికి నాట్యం పట్ల ఉన్న అభిప్రాయాలు వేరు. ఏదో డ్యాన్స్ చేయడం, 10 మంది ముందర తెయ్యని గెంతటం, దానివల్ల వాళ్ళు ఏదో మనం తర్వాత అడుక్కు తింటుండ్రు బళ్ళని తిప్పి ఇవన్నీ ఏమిటి అని అనుకున్నది. అసలు ఎవరికోసం కాదు, నా కోసం అనే ఒక కాన్సెప్ట్ తోటి మెల్లిగా అమ్మాయి ప్రారంభం చేస్తున్నప్పుడు కొత్తగా రెక్కలు వచ్చానా అని ఇతను స్టార్ట్ చేస్తున్నప్పుడు, అప్పుడు కూడా ఆ అమ్మాయి ఇతను చూసేసేయడని చెప్పి కుంచించుకుపోనివ్వకుండా ఇతను చేసి నేను ఓడిపోయాను అనకుండానే ఆ అమ్మాయి అతని మాటకి ఇంతకుముందు పెడసరంగా అతను మాట అంటే దానికి ఒక వ్యతిరేకమైన మాట ఉంది, ఇప్పుడు ఒక మాట అంటే దానికి అనుకూలమైన మాట. పాటలో శిల్పం అది, కొండదారి మార్చింది కొంటె వాగు జోరు అని అతను అనగానే కొలుకులెన్నో నేర్చింది కలికి ఏటి నీరు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ అమ్మాయి తన ప్రయాణంలో తన వెనకాల ఉన్న ఒక వ్యక్తి ప్రేరణ మాత్రమే కాకుండా ప్రేమ కూడా అమ్మాయి అనుభవించింది. ఒక జీవన పర్యంతం తనతో పాటు సాగే ఒక ప్రయాణం అందించగలిగిన ఒక సాహచర్యాన్ని గుర్తించింది, ఒక ప్రేమను గుర్తించింది, ఒక స్నేహాన్ని గుర్తించింది కాబట్టి అలా అని చెప్పి స్త్రీ బయటపడదు. అక్కడ విశ్వనాథ్ గారు మళ్ళీ మళ్ళీ కనిపిస్తారు. ఆ బిడియం, ఆ చిన్న సిగ్గు ఒక్కసారి స్వాతిముత్యంలో
కమలహాసన్ రాజక శృంగార గీతం తీసుకున్నా, లేకపోతే సాగర సంగమంలో శృంగార గీతం తీసుకున్నా, శృంగారాన్ని కూడా ఎంత లలితంగా ఎంత మధురంగా మొత్తం ఆ బాలగోపాలం ఇంటిల్లిపాది కూర్చుని చూసే విధంగా ఒక ఒక కళావేదిక మీద నుంచి ఏ రసాన్ని ఏ విధంగా ప్రజెంట్ చేస్తే అది అంత ప్లజెంట్గా హృదయాన్ని తాకుతుంది. సో ఇక్కడ కూడా అతను ఆ మాట అంటున్నప్పుడు ఆ మాటకు అనుకూలంగా కొండదారి మార్చింది కొంటె వాగు జోరు బండల మించి ఆ చినుకు బండల మించి పడే కొండల మించి దొరదొరది కిందకి దిగి ఏరుగా మారేటప్పుడు కులుకులు తిరుగుతూ చక్కని సెలయేటి నాట్యంలాగా మారుతుంటుంది. అది అమ్మాయే చెప్పింది, కులుకులు ఎన్నో నేర్చింది కలికి ఏటి నీరు. ఇది చెప్పడం వెనకాల, ఈ లాలిత్యం వెనకాల ఒక స్త్రీ సహజమైన బీడియం దాక్కుంది. ఈ మాటతోటి ఆ అమ్మాయి చెప్పిన దానికి ఎక్స్టెన్షన్ మాత్రం ఇవ్వకుండా అతని పట్ల అమ్మాయికి ఉన్న భావాన్ని కూడా అస్పష్టంగా చెప్పింది. అది కూడా మనం గమనిస్తే కులుకులు ఎన్నో నేర్చింది కలికి ఏటి నీరు, బండరాళ్ల హోరు మారి పంట చేల పాటలూరి. ఒకసారి వచ్చి కొత్త వర్షం హోరున వరదలాగా వచ్చి బండరాళ్ల నుంచి హోరు వచ్చి మేఘాల రాగాల మాగాణి ఊగేల సిరిచిందు లేచింది కనువిందు చేసింది. ఇది అమ్మాయి చేతి. ఇంత మునుపు అమ్మాయి కంటకింపు చేసింది, ఇప్పుడు కంటికింపు చేస్తుంది. అప్పుడు అమ్మాయి మళ్ళీ అంది, వెదురులోకి ఒదిగింది కుదురు లేని గాలి. అక్కడ అమ్మాయి ఆభిజేచ్చాన్ని వదులుకోవట్లేదు. గాలి లేకపోతే ఉచి వెదురులు మ్యూజిక్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ గాలే వస్తుంది. ఈ గాలి ఇంతకుముందు ఊరికే వెర్రిగాలిలో తిరిగింది, ఇప్పుడు వెదురులోకి వదిలి ఆ వెదురేది నీ స్నేహం, నీ సహవాసం, నీ సాహచర్యం, నువ్వు నా పట్ల చూపించే అక్కర. అందులో నీ స్వార్థపు లేమి, ఇందులో నీ స్వార్థం లేదు, నేను నాకున్నటువంటి ఆర్ట్, ఈ రెండు ప్రపంచానికి అందాలేనని ఆర్తి నాకు అర్థమైంది, నా చెయ్యి పట్టి నడిపించాలని. ఇప్పుడు నాకు తండ్రి లేని లోటు తీరడమే కాకుండా అదనంగా నా జీవితాంతం నాతో పాటు నడిచొచ్చేది తోడు దొరికింది. ఆ తోడు అనే వెదురులోకి ఈ గాలి, కుదురులేని గాలి ఒదిగింది, దానితోటి ఎదురు లేక ఎదిగింది, ఎదురు లేక ఎదిగింది మధుర గానకేళి. కానీ అప్పుడు ఎదురు లేకుండా తిరుగుతున్నప్పుడు గానకేళి రాలేదు, ఝంఝానం వచ్చింది, చెవులకు హోరు వచ్చింది, ఒళ్ళంతా జలధరించింది, భయం వేసింది, దాన్ని తప్పించి పారిపోవాలనిపించింది. ఇప్పుడు కూడా ఏ ఎదురు అడ్డు ఆపు లేకుండా శ్రీకృష్ణుడు అలా వేణునాదం తీస్తుంటే మొత్తం ప్రకృతి అంతా స్తంభించి నిలబడి చూస్తూ పారవశ్యంలో మునిగినట్టు ఆ కుదురు లేని గాలి ఎప్పుడైతే వెదురులోకి ఒదుగుతుందో అది వేణునాదంగా మారి మధురగానకేళిగా. మళ్ళీ మీ శైలి జనరల్గా చూసినా కూడా వెదురులోకి ఎదురు లేని కుదురులేని గాలి ఒదిగితే దాన్ని ఊదితే ఎంత అద్భుతమైన మధురగానకేళి వస్తుంది అనేది. ఈ భావమే ఏ శ్వాసలో లేని చేరితే గాలి గాంధర్వం అవుతుంది. ఒకే కాన్సెప్ట్ని రకరకాలుగా చెప్పేటప్పుడు ఫోనెటిక్సు, ఆ పదాలు, ఈ పదాల పొందిక, పోహళింపు, ఈ సౌందర్యం, ఇవన్నీ వేరు, ఇవన్నీ ఎలాగా ఉంటాయి. ఈ ఈ అందమైన జిలుగులు తీసేసిన నిసర్గ సౌందర్యం ఉండాలి. అందమైన మేకప్ వేసి అద్భుతమైన చీర అవి సింగారించి పువ్వులు అవి పెట్టి ఈ జడగడ అని పెడితే అందరూ అందంగానే ఉంటారు. అంతమంతం అవి ఏమీ లేకుండా ఒక నూలు చీర కట్టుకుని స్నానం చేసి పిడప పిడప పెట్టుకుని తడి జుట్టుకి కొంచెం మొహం నిండా పసుపు రాసుకుని చిన్న కుంకుమ పెట్టుకుని ఒక చిన్న మందారపు ఒకటి పెట్టుకుని అలా తులసి చుట్టూ తిరుగుతున్నటువంటి ఒక అతిథిని చూస్తే కూడా అదే అది నిసర్గ సౌందర్యం, ఇది అలంకారాల సౌందర్యం. సో ఇందులో ఉన్నటువంటి అలంకారాలని ఈ పదాల తరకు పోహళింపుని వెదురులోకి ఎదురు లేక ఇలాంటి ఈ ఈ ఫొనెటికల్ సౌందర్యాన్ని కూడా ఆనందిస్తూనే ఇవన్నీ తీసేసి పదాలన్నింటినీ తీసేస్తే మిగిలిన రసవంతమైన భావాన్ని కూడా చూసినట్లయితే భాషలోన రాయలేని రాసలీల రాయిలోని యమునా తరంగాల కమనీయ శృంగార కళలెన్నో చూపింది అని భాషలోనే రాశాను. భాషలో రాయలేని భావాన్ని భాషలో రాసి చూపించడం కవిత్వం అవుతుంది. ఈ విధంగా ఇది జరిగిన తర్వాత ఆ అమ్మాయికి అక్కడ కూడా అతను పంతగించి అమ్మాయిని గుచ్చినట్టు మాట్లాడలేదు, బాగానే ఉంది, కుదురులు ఉదిగేవు మంచి అని పొగుడుతూ పొగిడితే కాస్తంత వెన్ను తడితే పొగిడితే కళాకారుడికి కొంచెం ఆనందంగా ఉంటుంది. ఇంతకు ముందులాగా వాదన లేదు. ఈ గ్రేడేషన్ చూస్తే నాలుగో పాటలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, దిస్ ఇస్ నిధి అగర్వాల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream ఛానల్ అండ్ సబ్స్క్రైబ్. ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream.
Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.